శ్యామలారావు విమల దంపతులకు పెళ్ళై చాలా ఏళ్ళైంది. విమల చిన్న చిన్న కారణాలతోటి భర్తతో అనేక సార్లు గొడవకు దిగేది. ఆమె దురుసుతనానికి శ్యామలరావు అలవాటు పడిపోయారు. ఒకరోజు వాళ్ళ పెళ్లి రోజు విమల ఈ విషయం గుర్తు చేసినప్పుడు శ్యామలరావు తినుబండరాలు చేయమని చెప్పాడు. విమల అంగీకరించకపోగా మళ్ళీ పాత విషయాలు గుర్తు చేసి గొడవ వేసుకుంది. పెళ్ళయ్యాక తాను పుట్టింటి నుంచి ఎన్ని వస్తువులు తీసుకొచ్చిందో, తమ పెళ్లిని తండ్రి ఎంత ఘనంగా జరిపించాడో ఊదరగొడుతూ భర్తను విసిగించింది. సహనం కోల్పోయిన శ్యామలరావు తాను గొడవకు దిగి పోట్లాటకు సమానం చేశాడు. ఎలాగో అలా వాళ్ళిద్దరూ శాంతపడి నిద్రకు ఉపక్రమించారు. కాని ఈ గొడవతో శ్యామలరావు ఆ రాత్రి నిద్రపోతున్న విమల ఇంట్లో శబ్దం వినిపించి మేల్కొంది. ఇంట్లోకి ఎవరో దూరినట్లు పసిగట్టి దొంగతనం జరిగే ప్రమాదం ఉందని శ్యామలరావును తట్టి లేపింది. పగటిపూట గొడవను నిద్రలో కూడా మర్చిపోని శ్యామలరావు, నేనెందుకు పట్టించుకోవాలి? ఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నీవే కదా, వాటి కోసం నేనెందుకు బాధపడాలి అంటూ అటు తిరిగి ఉడకపెట్టి నిద్రపోయాడు.